జనగాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నేతలపై సీఐ మల్లేష్ లాఠీచార్జ్ నేపథ్యంలో చలో జనగాంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాసేపట్లో బండి సంజయ్ జనగాం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జనగాంలో భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. జనగామ బీజేపీ పట్టణాధ్యక్షుడు పవన్ శర్మపై ఇక్కడ పట్టణ సీఐ మల్లేష్ దాడి చేసినటువంటి విషయం చినికి చినికి గాలివానగా మారుతుంది. ఈ దాడిని వెంటనే ఖండించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికొద్ది సేపట్లో పవన్ ను చూసేందుకు జనగామ ఏరియా ఆసుపత్రికి రానున్నారు. జనగామ ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం పవన్ వద్ద మనం ఉన్నాం. ఆయన నిన్న సీఐ ఎవరైతే మల్లేష్ ఉన్నారో మల్లేష్ ఇతనిపైన దాడి చేశారు. ఇట్లా ఒంటి నిండా గాయాలైనటువంటి పరిస్థితి. ఈయన ప్రస్తుతం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అసలు ఏంటి ఈ వివాదానికి కారణం ఏంటనేది ఆయన మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి పవన్, ఏం జరిగింది నిన్న పోలీస్ అక్కడ మీరు ధర్నా చేస్తున్నటువంటి మున్సిపల్ కార్యాలయం? నిన్న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువమోర్చా సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీల్ని కమిషనర్ గారు తీసేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు ఎందుకు తీసేసారు అని చెప్పేసి అని ఫోన్లో వారి వివరణ కోరితే వారు ఎటువంటి సరైనటువంటి సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకపోగా ఫోన్ కట్ చేశారు. ఫోన్ కట్ చేయడం తోటి నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఛాంబర్ లో కమిషనర్ గారు కలిసి వారికి మర్యాద పూర్వకంగా సార్ మీరు ఈ ఫ్లెక్సీ ఎందుకు తీసేశారు, ఇవి రాజకీయపాటికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కాదు కదా, ఎందుకు తీసేశారు మీరు అని చెప్పేసి అడిగితే వారు ఎటువంటి సమాధానం కూడా చెప్పట్లేదు. ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు. ఎవరో డిఎంఓ గారు ఇన్స్పెక్షన్ ఉంది, ఇన్స్పెక్షన్ కోసం తీసేసినారు. ఇన్స్పెక్షన్ కోసం వస్తే ఇవి రాజకీయపాటికి సంబంధించినవి కాదు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి, ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఉత్సవం, యువజన ఉత్సవం. ఇది ఖచ్చితంగా అందరూ కూడా ప్రభుత్వ కార్యాలయం అధికారికంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. అయినప్పటికీ మీరు చేయట్లేదు. మేము చేసేటువంటి ఈ ఫ్లెక్సీలు మీరు ఎందుకు తీసేశారు అని చెప్పి అడిగారు. ఆయన ఎటువంటి సమాధానం కూడా సరిగా చెప్పలేదు. గతంలో కూడా మా యొక్క ఫ్లెక్సీల్ని పూర్తిగా తొలగించడం, వేరే ఒక అధికార పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీని పూర్తిగా ఉంచడం, ఇది ఈ రకంగా కొనసాగుతారు. ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో వస్తువులను ధ్వంసం చేయడం గానీ అట్లాంటిది ఏమైనా అక్కడ మనకు విజువల్స్ లోనైతే చేసినట్టు కనిపించలేదు. మీరేమైనా అంటే అంత కక్షపూరితంగా ఎందుకు మీ పైన పోలీసు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఏమైనా వ్యక్తిగత ఘర్షణలు ఉన్నాయని? అటువంటి ఘర్షణలు ఏమి లేవు కూడా. మేము పోయింది నలుగురం బీజేపీకి సంబంధించినటువంటి బాధ్యులం. బీజేపీ పట్టణాధ్యక్షుడు నేను, బీజేపీ జిల్లా కార్యదర్శి మేము నలుగురం పోయారు. వివరణ కోరడం కోసం మాత్రమే పోయినాం. అక్కడ ఎటువంటి ఘర్షణ గానీ ఏది కూడా జరగలేదు. మేము ఛాంబర్ లో వెళ్లి వారిని మర్యాద పూర్వకంగా కలిసాం, వివరణ అడిగినాం. వారి సమాధానం సరిగియలేదు. సార్ మీరు సమాధానం ఇవ్వాల్సిందే అని చెప్పి మేము ఛాంబర్ ముందు కూర్చున్నాం. అంతకుమించి అక్కడ ఘర్షణ గానీ లేదా అక్కడ వస్తువులు ధ్వంసం చేయడం గానీ ఏవి కూడా లేవు. ఇంకొకటి, వారితో మాకు ప్రత్యేకంగా వ్యక్తిగత వైషమ్యాలు గానీ వారి ఏవి కూడా లేవు, వివేదాలు కూడా లేవు. ఎందుకంటారు మీ మీద అంత కక్షపూరితంగా దాడి చేయండి అంటే ఎంత లాఠీ జులపిస్తున్నప్పుడు మీద చాలా కోపం కొద్దీ మీ మీద దాడి చేసినట్టు దృశ్యాలు మనకు కనిపించాయి, ఎందుకు అంటారు? ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతోంది. ఈ ఎదిగే క్రమంలో ఎంతో మంది యువకులు కూడా భారతీయ జనతా పార్టీ చేరడానికి సుముఖంగా ఉండి ఎంతో మంది పెద్ద ఎత్తున ఈ భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు.